ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తనపై చేసిన కామెంట్స్ ను తప్పుబట్టారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ తనకు అహంకారం ఉందని ఎలా అన్నారో చెప్పాలని ప్రశ్నించారు. మీకు మర్యాద ఇస్తూ నమస్కారాలు పెడుతున్నందుకు నాలో అహంకారం కనిపించిందా అన్నారు అరవింద్. 2014 నుంచి తనకు ఇవే చివరి ఎలక్షన్స్ అంటున్న జీవన్ రెడ్డి మళ్లీ 2023లో ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు. మీ ఇంటి సభ్యులు చేస్తున్న చిల్లర రాజకీయాలు జీవన్ రెడ్డి ఆపేలా చేయాలని సూచించారు అరవింద్. నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. మళ్ళా మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళు పట్టుకుని నా ఇష్ట బొమ్మది అలగబెట్టించి తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు కానీ ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర, అందుకని అహంకారం అనిపించింది. లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు 3000 ఓట్లు 4000 ఓట్లు జగిత్యాల వచ్చేటట్టు అట్లా ఈ మధ్య లేదు, మీ మీ చెప్పు చేతల నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది కాబట్టి పార్టీని పెంచడం కాబట్టి 5-5 సార్లు మా మీద అటాకులు అయినా, మా ప్రాణాల మీద మా ఇండ్ల మీద అటాకులు అయినా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా, అందుకని అహంకారం అనిపిస్తుంది. మీకు మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి. అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు. వినరా అంకుల్, మీ తమ్ముడికి ఎప్పుడు చేశారా ఈ చిల్లర?